ఇష్టమైన పని కోసం చేసినప్పుడు కష్టమైన ఇష్టమైన. అందరికీ నమస్కారం. ముందుగా రాజుగారికి శుభాకాంక్షలు జాను విజయం చిత్రం సందర్భంగా. ఎందుకంటే నేను ఎంత కష్టపడ్డానో తీసి పక్కన పెడితే డే అండ్ నైట్ రాజుగారు ఒక అవుట్పుట్ రావడం కోసం ఆయన ఎంత కష్టపడతారో ఇక్కడ అందరికీ తెలుసు. సో ముందుగా శుభాకాంక్షలు అండ్ టీం అందరికి కూడా. అండ్ ఫస్ట్ ఈ ఫిల్మ్ని నాకు ప్రేమ్ గారు ఎడిటింగ్ రూమ్లో మొత్తం సాంగ్స్ లేకుండా మొత్తం సినిమా చూపించేశారు. ఫస్ట్ చూడంగా నేను షాక్ అయ్యాను, ఎందుకంటే 96 డే 1 రిలీజ్ రోజు నేను తమిళ్లో చూశాను. యాజ్ ఇట్ ఈజ్ ఫీల్, యాజ్ ఇట్ ఈజ్ ఎమోషన్, యాజ్ ఇట్ ఈజ్ టీయర్స్ ఆన్ మై ఐస్. సో గ్రేట్ పర్ఫార్మెన్స్ సార్ శర్వ గారు, వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఆఫ్టర్ దిస్ మూవీ, అంటే ముందని కాదు, వెరీ వెరీ లవ్డ్ ఇట్ యువర్ యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ సమంత గారు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. అండ్ ఇప్పుడు నాకు వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే ప్రతి సన్నివేశంలోనూ పాట రాసుకుంటూ రావాలి. అండ్ ఒరిజినల్ యాజ్ ఇట్ ఈజ్గా ఫస్ట్ తమిళ్ ఆల్బంలో ఉన్న సాంగ్స్ అనుకున్నాం, తర్వాత కొత్త ట్యూన్స్ చేసామన్నమాట. ప్రాణం సాంగ్ కానీ, ఇంతేనా సాంగ్ కానీ, అండ్ కాల్ స్కూల్ సాంగ్ కానీ. సో వీటికి ఛాలెంజెస్ చాలా ఛాలెంజెస్ అంటే మాకేంటనంటే తమిళ్ నుంచి యాజ్ ఇట్ ఈజ్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి లేదు. ఎందుకంటే కొత్త కొత్త ఎమోషన్స్, కొత్త కొత్త ఫీలింగ్స్ నాకు డైరెక్టర్ గారు ఎమోషన్స్ అన్నీ చెప్పారు. సో అవి కూర్చుని ఒక్కొక్క సాంగ్ ఆల్మోస్ట్ 10-15 డేస్ నేను గ్రీన్ పార్క్ డైరీస్ అని రాస్తే మాత్రం అందులో చాలా పోయిట్రీ ఉంటుంది. అందులో 96 గురించి ఎక్కువ ఉంటుంది, జాను గురించి ఎక్కువ ఉంటుంది. సో అందులో ప్రతి పాటకి, ప్రతి ఎమోషన్కి, ఒక్కొక్క లిరిక్కి, ఒక్కొక్క ఎమోషన్కి ఈ కంటెంట్ అయితే బాగుంటుందని చాలా వర్షన్స్ రాసుకొని చాలా చాలా స్ట్రగుల్ చేసి చాలా మంచి అవుట్పుట్ ఇవాళ రావడానికి కారణం నిజంగా ఆ రోజు డైరెక్టర్ గారు ఎమోషన్. అండ్ రాజుగారు ప్రతిరోజు ఆయన యుఎస్ వెళ్ళినా కూడా ప్రతిరోజు ఫోన్ చేసి ఏమైంది, ఏమవుతుందని ఫాలోఅప్ చేసి నిజంగా అంటే ఇంత డెడికేటెడ్తో వర్క్ చేసే టీంతో వర్క్ చేయడం నిజంగా నా అదృష్టం. అండ్ రాజుగారి బ్యానర్లో నాకు అవకాశం ఎప్పుడు లభిస్తుంది అందుకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ జాను సినిమాలో ముఖ్యంగా పాటలు ఎంత ప్రధానమైన రోల్ ప్లే చేశాయనేది డే 1 నుంచి రిలీజ్ అయిన రోజు నుంచి నాకు వస్తున్న కాంప్లిమెంట్స్ కానీ, అండ్ చాలామంది లిరిక్స్ మెన్షన్ చేసి మరీ చెప్తున్నారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా పాటలను ఇంత ఆదరించినందుకు. అండ్ గోవింద్ వసంతన్ గారు కొత్తగా వస్తున్న మ్యూజిక్ డైరెక్టర్, అండ్ చాలా చాలా కొత్తగా చేస్తున్నారు. అండ్ ఆల్ ది బెస్ట్ టు హిమ్. అండ్ కంగ్రాట్స్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ మిర్చి కిరణ్ గారు, ఆయన పేరులో మిర్చి ఉంటుంది కానీ ఆయన రాసే మాటలు ఎప్పుడు తీయదని ఉంటుంది. సో అలా చాలా స్వీట్ డైలాగ్స్ కానీ ఇవన్నీ రాశారనమాట. సో ఈ చిత్రంలో నిజంగా ఇంత మంచి పాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు రాజుగారికి అండ్ ప్రేమ్ గారికి అండ్ ఎంటైర్ యూనిట్కి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా సరదాగా ఓ 2 లైన్లు పాడేళ్తాను, అందుకని భరించండి, ఓ రెండు లైన్స్ మాత్రం పాడతాను. నాకు బాగా అంటే ఈ చిత్రంలో ఇంతేనా సాంగ్ సందర్భం చెప్పినప్పుడు తమిళ తాబంగ్లే సాంగ్ లిరిక్స్ కన్నా కూడా ఇందులో లిరిక్స్ నాకు ఎక్స్ట్రాడినరీ కావాలని ప్రేమ్ గారు అడిగినప్పుడు ఒక 3 లైన్స్ మాత్రం చాలా కథకి అనుగుణంగా వచ్చావో 3 రాసుకున్నా, చాలా ఇష్టమైన లైన్స్ అన్నమాట. పాఠాలు చదివిన కాలం నువ్వే, పాఠాలు నేర్పిన కాలం నువ్వే, అర్థమవ్వని పాట మల్లే ప్రతి క్షణం నా నువ్వే, సంద్రాన్ని దాటెను నా రెక్కలే, తీరాన్ని తాకెను నా పరుగులే, మనసు మాత్రం నువ్వు విడిచిన చోటునే ఆగేనే, ఈరోజు కోసం వేచింది నా ప్రాణమే, ఈరోజు కూడా గెలిచింది నీ మౌనమే అని తను ఎక్కడైతే వాళ్ళ స్టోరీ ఆగిపోయిందో ఆ మూమెంట్స్ని డిస్క్రైబ్ చేస్తూ చాలా మంచి లైన్స్ రాసే అవకాశం లభించింది. థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్ అగైన్.